కాంగ్రెస్ పార్టీ తరఫున కడప ఎంపీ అభ్యర్థిగా నేను రాజశేఖర్ రెడ్డి వైఎస్ షర్మిలారెడ్డి కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా నేను నిలబడబోతున్నాను. ఈ నిర్ణయం తీసుకోవడం నాకు సులువైంది కాదు. ఈ నిర్ణయం నా కుటుంబాన్ని నిలువున చీలుస్తుంది అని తెలిసి కూడా తీసుకున్న నిర్ణయం. ఈ నిర్ణయం వల్ల రాజశేఖర్ రెడ్డి గారి అభిమానులు ఎంతో మంది ఏ వైపు వెళ్లాలో ఏం చేయాలో తోచని స్థితిలో ఉంటారు అని తెలిసే తీసుకున్న నిర్ణయం. కానీ ఈ నిర్ణయం తీసుకోవడం నాకు తప్పలేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు నాకు తోడబుట్టిన అన్న. జగన్మోహన్ రెడ్డి గారు అంటే నాకు ద్వేషం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు నా రక్తం. కానీ ఎన్నికల వరకు ముఖ్యమంత్రి అయ్యేంత వరకు నాకు నువ్వు చెల్లివి కాదు, నాకు నువ్వు బిడ్డ అన్న జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మారిపోయిన మనిషి. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నా అనుకున్న వాళ్ళందరినీ నాశనం చేశారు. ఈరోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ పార్టీ తరఫున హత్యా రాజకీయాలు ప్రోత్సహిస్తూ ఈరోజు కడపలో ఎంపీ అభ్యర్థిగా వివేకానంద రెడ్డిని హత్య చేసిన వాళ్ళకే టికెట్ ఇవ్వడం జరిగింది. ఇదే తట్టుకోలేకపోయారు. హత్య చేసిన వాళ్ళకి ఈ రోజు వరకు శిక్ష పడలేదు. హత్య చేసిన వాళ్ళు చెప్పించిన వాళ్ళు ఈ రోజు వరకు తప్పించుకుని తిరుగుతున్నారు. ఎన్ని సాక్ష్యాలు ఉన్నా, అన్ని ఆధారాలు ఉన్నా, ఎన్ని వాగ్మూలాలున్నా ఇవేవి వాళ్ళకు శిక్ష పడేలా శిక్ష పడడానికి సహాయపడకపోగా అధికారం వాడుకుని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళనే రక్షించడమే కాకుండా ఈరోజు వాళ్ళకి మళ్ళీ అవినాష్ రెడ్డి గారికి టికెట్ ఇవ్వడం అన్నది నేను తట్టుకోలేకపోయాను. వైసీపీ ఈ ప్రభుత్వం రక్తంలో మునిగిపోయి వివేకానంద రెడ్డి హత్యను ఆ రోజు రాజకీయం కోసం వాడుకున్నారు అన్న విషయం నాకు ఆఖరి వరకు అర్థం కాదు. సాక్షి ఛానల్లో అంత ఘోరంగా వివేకానంద రెడ్డి హత్య జరిగితే వివేకానంద రెడ్డికి హార్ట్ అటాక్ అని మొట్టమొదటగా సాక్షి ఛానల్ చెప్పు ఎందుకు అన్న విషయం ఆ రోజు మాకు అర్థం కాలేదు. వివేకానంద రెడ్డి హత్య విషయంలో ఎన్ని ఆధారాలు ఉన్నప్పటికీ కూడా అదే హంతకుల్ని పదే పదే 5 సంవత్సరాలుగా వెనుకోసుకొచ్చాడు జగనన్న గారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే అసలు ఈ కడప ఎన్నికల్లో మళ్ళీ ఆయనకి టికెట్ ఇవ్వడం ఇంత తెలిసి కూడా ఇంత ఘోరమని తెలిసి కూడా ప్రజలు హర్షించరు అని తెలిసి కూడా ఎంత అహంకారం కాకపోతే మళ్ళీ అదే అవినాష్ రెడ్డికి జగనన్న గారు టికెట్ ఇస్తారు. రాజశేఖర రెడ్డి గారి బిడ్డగా నేను ఏం చేయాలో ఆలోచించాను. నేను రాజశేఖర రెడ్డి బిడ్డలు, అలాగే వివేకానంద రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు. రాజశేఖర రెడ్డి గారి తమ్ముడై ఉండి రాజశేఖర రెడ్డి గారు బ్రతికున్నంత కాలం రామ లక్ష్మణుల్లాగా ఎంత అన్యూన్యంగా ఉండేవాళ్ళు, ఎంత నమ్మకంగా ఒకరికొకరు ఉండేవాళ్ళు ప్రజలందరూ చూశారు. రాజశేఖర రెడ్డి గారి మాటను వివేకానంద రెడ్డి గారు ఎప్పుడూ జవదాటలేదు. అలాంటి వివేకానంద రెడ్డి గారి ఆఖరి కోరిక చివరి కోరిక నేను ఎంపీగా నిలబడాలి అని. నా దగ్గరికి వచ్చి దాదాపు 2 గంటల పాటు ఎంపీగా నిలబడాలమ్మా అని నన్ను ఎంతగానో ప్రాధాన్యపడ్డారు. ఆయన చివరి కోరిక నేను ఎంపీగా నిలబడాలి. కానీ ఆ రోజు నాకు అర్థం కాలేదు ఎందుకు నన్ను ఎంపీగా నిలబడింది. ఈరోజు ఆలోచిస్తే అర్థం అవుతుంది. కానీ ఇంత జరిగినా కూడా వివేకానంద రెడ్డి మీద కక్ష కట్టినట్టుగా వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం వివేకానంద రెడ్డిని హత్య చేస్తే ఈరోజు అదే హంతకు మండగా నిలబడ్డవాడు జగన్ అన్నగారు. మరి రాజశేఖర రెడ్డి గారి బిడ్డగా నేను ఏం చేయాలి? రాజశేఖర రెడ్డి గారి తమ్ముడి విషయంలోనే నేను న్యాయం చేయలేకపోతే ఇంకా ప్రజలకు ఏం న్యాయం జరుగుతుంది? రాజశేఖర రెడ్డి గారి తమ్ముడి బిడ్డ సునీత న్యాయం కోసం ఈ రోజు వరకు కూడా కోర్టు కోర్టు తిరుగుతుంది, గడప గడప తిరుగుతుంది. ఎక్కడ వీలైతే అక్కడ న్యాయం చేయండి, న్యాయం చేయండి ఇప్పటి వరకు కూడా అడుగుతుంటే ఉంది. అసలు కనికరం లేదా? అసలు వాళ్ళని హంతకులు అంటున్నారే, అసలు మీకు హృదయం అన్నదే లేదా? ప్రజలందరూ గమనిస్తున్నారు ఎంత మటుకు న్యాయం, ఎంత మటుకు సులభము ప్రజలు గమనించారు. ఈరోజు నేను ఎంపీగా నిలబడడానికి కారణం అటు వైసీపీ పార్టీ జగనన్న గారు అవినాష్ రెడ్డిని ఎంపీగా నిలబెట్టారు కాబట్టి, ఇది అన్యాయం కాబట్టి, ఈ హత్య రాజకీయాలు మేము విరుద్ధం కాబట్టి, ఒక హంతకులు హత్య చేపించిన వాళ్ళు మళ్ళీ చట్ట సభల్లోకి వెళ్ళకూడదు అన్న నిర్ణయం తీసుకుని ఈరోజు నేను రాజశేఖర రెడ్డి బిడ్డను కడప ఎంపీగా నిలబడడం జరుగుతుంది. ప్రజలందరూ ఆలోచించాలి. రాజశేఖర రెడ్డి గారు కొడుక ఇవ్వండి, రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెడతానని చెప్పిన జగనన్న గారు ఒక్క అవకాశం ఇవ్వండి అన్నారు. ప్రజలు నమ్మారు, ఒక్క అవకాశం ఇచ్చారు జగనన్నకి. రాజన్న రాజ్యం తెస్తానన్న జగనన్న గారు రాక్షస రాజ్యం తీసుకొచ్చారు. ఒక్క అవకాశం ఇవ్వండి, నేను స్పెషల్ స్టేటస్ తీసుకొస్తాను అని చెప్పారు జగనన్న గారు. ఆయన స్వప్రయోజనాల కోసం స్పెషల్ స్టేటస్ బీజేపీ పార్టీకి తాకట్టు పెట్టేశారు. ఒక్క అవకాశం ఇవ్వండి రాజశేఖర రెడ్డి, నిజంగా నేను చెప్తున్నాను, కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించండి, కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ అవకాశం ఇవ్వండి. రాజశేఖర రెడ్డికి బిడ్డగా నేను తీసుకొస్తానని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు.